దేవుడు 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 నిజం కాదు దేవుడు కాదు మామయ్య దేవుడు కాపాడమే దేవుడే లేకపోతే ఎలా మాయమయ్య నా పసుపు కుంకం కోసం నేనే పంపేశా ఎంత పని చేసావే ఆ పసి కురుమొక్కవైనా చూసి అన్నా సార్ నేను చేసి నీ పెద్ద ప్రాణాలంటే నీకు ఎంత తీపో నా చెల్లెలు ప్రాణాలంటే నాకు తీపే ఇదిగో నా చెల్లెలు ప్రాణాలు పోతే నా స్వామి గారి ప్రాణాలు నిలబడతాయి లేదా దేవుడి గారి ప్రాణాలు తీసేస్తాను అన్న నిజంగా దేవుడు కాదు పట్టుకుంటా మాట గారికి నా స్వామి గారికి వద్దమ్మా వెళ్ళొద్దు నా మామూలు మనిషి కాదు జుగ్గు అన్న రావదాసుని చంపేస్తున్నాడు ఎందుకు మోతీ చచ్చిపోయింది రావదాస్ బతికించలేదని గొనుపు పట్టుకొని అంటాడు మయ్య కూడా గూడెల్లో లేడు రామదాసుని కోడల్ని మనవుడిని ఇంటికి తీసుకోదాం పదండి నువ్వు కూడా లేదు రామదాసు నిన్ను కాపాడుకోవడానికి వచ్చాను కానీ ఆలస్యం అయిపోయింది అన్యాయం జరిగిపోయింది జుగ్గు నిన్ను పొడిచి మా జాతికే మద్దతిచ్చాడు నువ్వు దేవుడివి కాదని చెబుతూనే ఉన్నాను నిన్నాడు కాదు నిన్ను పొడిచి దేవుళ్ళలోనే కలిపేశాడు ఇప్పుడు నువ్వు దేవుడివే రామదాసు నిజంగా దేవుడివి ఏ దారుణం నిన్ను పొడవడానికి ఎవరికి చేతులు వచ్చాయిరా బాబు నిజంగానే నీ అయ్యనేరా అందుకే నాకు బాధ రామదాసు రామదాసు ఈ నిజాన్ని మీ అమ్మతో కూడా చెప్పేశాను బాబుగా చెప్పేశారా అమ్మగారితో చెప్పేశారా చెప్పాను బాబు చెప్పాను నిన్ను కోడల్ని సంతోషంగా ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాం కానీ కానీ చుకి 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 అయ్యగారు వచ్చారే చుకి అమ్మగారు వచ్చారే అమ్మగారు వచ్చారు చుకి అన్న మరి నిలబెట్టుకున్నా
అయ్యగారు అయ్యగారు చుక్కి నాకంటే ముందుగా వెళ్ళిపోయింది అయ్యగారు. రామదాసు రామదాసు, ఇదంతా నేను చేసిన పాపం. నేను నిజాన్ని దాచిపెట్టినందుకు నువ్వు శిక్ష అనుభవించావు బాబు. బాబు అమ్మా అయ్యగారు, జుగ్గు వట్టి పిచ్చోడయ్య గారు, వాడిని ఏమి అనకండి అయ్య గారు, వాడిని ఏమి అనకండి అయ్య గారు. ఆనంద ఏమి ఆనంద, మనిషిగా మాయమై పాటగా మారిపోయి కొండల్లో కోనల్లో తిరుగువారి గుండెల్లో జీవిస్తూనే ఉన్నాడు, జీవిస్తూనే ఉంటాడు.